యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు ఆ సినిమాలో ఆయన కొమ్మరం భీమ్ పాత్రలో ఒదిగిపోయారు ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తోంది జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ ఐదు విడుదలకు రెడీ అవుతోంది రెండు పార్ట్లుగా దేవరా సినిమా వస్తోంది ఇక మొదటి భాగం ఏప్రిల్లో విడుదలవుతుంది దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ జనవరి ఎనిమిదిన విడుదలైన సంగతి తెలిసిందే గ్లిమ్స్ కు మాత్రం మంచి రెస్పాన్స్ దక్కింది ఇక ఈ చిత్రం ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ ఏకంగా నూట యాభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నట్లు ఒక టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ సినిమాలో ఇప్పటికే కీలక పాత్ర కోసం రమ్యకృష్ణని కూడా సంప్రదించారట నిర్మాతలు ఎన్టీఆర్ కు అత్త క్యారెక్టర్ లో రమ్యకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది గతంలో కూడా ఇలానే ఎన్టీఆర్ రమ్యకృష్ణలు నాలుడు సినిమాలు నటించిన సంగతి తెలిసిందే ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్క పాత్ర కోసం మంచు లక్ష్మిని ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందట దీనికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక ఎన్టీఆర్ దేవర విషయానికి వస్తే ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ షూటింగ్ కాస్త లేట్ అయినా సరే ఆరు నూరైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు ప్రకటించిన డేట్ కే సినిమాను విడుదల చేసి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు ఈ సినిమా ఇండియన్ భాషల్లోనే కాకుండా జపనీస్ చైనీస్ దాదాపుగా తొమ్మిది భాషల్లో విడుదల కానుందట అందుకు తగ్గట్టుగానే కథను రెడీ చేస్తున్నారట ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇండియాలోనే కాకుండా అటు వెస్టర్న్ కంట్రీస్ లో కూడా క్రేజ్ వచ్చేసింది దీంతో టీం భారీగా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ ఇక ఇంతకు ముందే ఎన్టీఆర్ మరియు కొరటాల్ శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే ఆ సినిమా చాలా మంచి విజయం అందుకుంది ఇక రెండోసారి ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఇక ఎన్టీఆర్ హిందీలో ఒక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో ఆయన నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారట జై లవకుష మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు ఇక దేవర సినిమా మరియు బాలీవుడ్ సినిమా అయిపోయాక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది